ఒక అద్భుతమైన నోటిఫికేషన్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ తరపు నుంచి అండి. సో ఏంటంటే, ఏదైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో, సో ఆ యొక్క సర్వే అన్నమాట, ఎంప్లాయ్మెంట్ సర్వే, వాళ్ళు ఎంతమంది సర్వే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, అలాగే ఆల్ ఇండియా సర్వే. సో ఇది అన్నమాట మనకు వర్క్. సో ఇక్కడి నుంచి మనని తీసుకుంటున్నారు. సో మన కన్సల్టెన్సీ ఏంటంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఏ మినీ రత్న కంపెనీ అన్నమాట. అంటే కన్సల్టెన్సీ మామూలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీ ఉంటాయి, సో అలాంటిది గవర్నమెంట్ కన్సల్టెన్సీ అన్నమాట. అంటే లైక్ మీకు చెప్పచ్చు, మనకు ఏపీలో అలా ఆప్కోస్ ఎలా ఉందో, సో అలా ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీ చేస్తూ ఉంటారు, ఈ సంస్థ ద్వారా తీసుకుంటారనమాట. సో ఇక్కడ మనకు 300 ఉద్యోగాలు ఇన్వెస్టిగేటర్ ఉన్నాయన్నమాట. ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు 300, ఇది ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఎందుకు అప్లై చేయొచ్చు అంటున్నానంటే, బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, సో ఏదైనా డిగ్రీ పర్లేదు, అలాగే వాళ్లకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు, అందుకే తమ్నైల్ నేను చెప్పాను. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ డెప్లాయ్మెంట్ ఆర్ఓ ఇస్ ఎసెన్షియల్. అంటే ఏ స్టేట్లో మనం ఇప్పుడు సపోజ్ మనకు ప్రతి స్టేట్లో జాబ్స్ అయితే ఉన్నాయి, మనకు సెంటర్ కూడా హైదరాబాద్ ఉంది, ఓకే, సో మన రాష్ట్రంలోనే మనం జాబ్ చేసుకోవచ్చు. మన రాష్ట్రం యొక్క భాష తెలుగు, తెలుగు మాట్లాడడం రాయడం వచ్చుండాలన్నమాట, ఓకేనా. సో ఇది ఇంకా డిసేబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే ప్రాముఖ్యత ఇస్తారు, లేకపోతే ఇబ్బంది ఏమీ లేదన్నమాట. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎన్ఎస్ఎస్ఓ లేబర్ బ్యూరో సర్వే సెన్సెస్ అండ్ అదర్ సిమిలర్ సర్వీస్ కండక్టెడ్ బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏ యొక్క సర్వీస్ కండక్ట్ చేస్తుందో వాటిల్లో వర్క్ చేసిన అనుభవం ఏమైనా ఉంటే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు, లేకపోయినా పర్లేదు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సర్వే అన్నమాట. సో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది. సో ఆల్ ఇండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే 3 ఒకసారి చేస్తారు అలాంటి యొక్క వర్క్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. బిలో 45 ఏజ్ ఉన్న అభ్యర్థులు అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరండి, ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. ఇన్వెస్టిగేటర్ 300 ఉద్యోగాలు, ఖచ్చితంగా ఒక జాబ్ అయితే సాధించాలి మనం అయితే ఈసారి. మనకు నెలకు 24,000 రూపాయలు శాలరీ ఇస్తారు, ఇంకా అలవెన్స్లు ఇవన్నీ ఏముండవు అన్నమాట. మన రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది, ఎందుకంటే మన తెలుగు మనకు వచ్చి ఉండాలి కాబట్టి. సో మనల్ని తీసుకొని పోయి వేరే రాష్ట్రంలో వేస్తే ఆడ భాష మనకు రాదు కదా, సో కాబట్టి మన రాష్ట్రంలోనే మనకి వేస్తారు కాబట్టి 24,000 ఎనఫ్ మనకు. ఓకే, సో ఇక మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడిగారు, ఎస్సెన్షియల్లోనే సూపర్వైజర్స్ చూడండి 2 ఎక్స్పీరియన్స్ కావాలని అడిగారు మనకి యాడ్ నుంచి వస్తే. అందుకోసం నేను ఇన్వెస్టిగేటర్ జాబ్స్ చెప్పాను. ఇంకా దీంట్లో మనం ఏమి అప్లై చేసుకోవచ్చు అంటే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 ఉద్యోగాలు ఉన్నాయి, అంటే అటెండర్ ఉద్యోగాలు. సో ఇక్కడ ఏంటంటే, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. సో 10th పాస్ అయ్యి ఉండాలి అని చెప్పారు. బిలో 60 వయసు ఉన్న అభ్యర్థులందరూ దీనికి అప్లికేషన్ పెట్టచ్చు. ఓకే, 15,000 రూపాయలు నెలకు శాలరీ ఇస్తారండి. సో అది ఇష్టం ఉంటేనే పెట్టండి, 15,000 రూపాయలు శాలరీ అని మేము సంపాదించుకుంటున్నాం అన్న, బయట 15,000 కంటే ఎక్కువ సంపాదించుకుంటున్నాం అంటే ఇబ్బంది ఏం లేదు. కానీ సో కొంతమంది గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని ఉంటారు, సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాను, 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. బిలో 60 ఉన్న అభ్యర్థులందరూ 10th పాస్ అయితే చాలు, అటెండర్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. డిగ్రీ మీ దగ్గర ఉండి బిలో 45 మీ దగ్గర ఉంటే ఇన్వెస్టిగేటర్ జాబ్స్కి అయితే ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకోండి. మీకు కనిపిస్తూనే ఉంటుంది యూడీసీ అని చెప్పి, అంటే అప్పర్ డివిజన్ క్లర్క్. అది ఎందుకు చెప్పలేదంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ కావాలండి. చూడండి, డిగ్రీ పాస్ అవ్వాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కానీ సెకండ్ పాయింట్లో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ పిఎఫ్ ఎంఎస్ టీఏ బిల్స్ అలాగే రిక్రూట్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ స్టోర్ రికార్డ్ సెక్టర్ వీటిల్లో ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్తున్నారు కాబట్టి మనం దీనికి అప్లై చేయలేమండి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఇక మనకు ఇంకా ఏది అప్లై చేసుకోవచ్చు ఇందులో అంటే, యంగ్ ప్రొఫెషనల్స్ అయితే ఒక లుక్ వేయండి. సో 10 ఉన్నాయి, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ దేంట్లో స్టాటిస్టిక్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ అప్లైడ్ ఎకనామిక్స్లో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ సోషల్ సైన్స్లో కానీ విత్ మ్యాథమెటిక్స్ ఎస్ ఫుల్ పేపర్ సబ్జెక్ట్ అట్ యూజీ లెవెల్, ఓకేనా, అంటే వీటిల్లో ఏదున్నా మీరు అప్లై చేయొచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్. అయితే మీకు మ్యాథమెటిక్స్ అనేది ఫుల్ పేపర్ లేదా సబ్జెక్ట్ రూపంలో ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, అది ఉంటేనే ఓకేనా. అది ఒక
ఒక కొర్రీ అనమాట. ఫ్రమ్ టాప్ రేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిప్యూట్ దట్ ఈస్ ఐఐటీస్, ఐఐఎంఎస్, ఐఎస్ఎస్, ఎస్ఆర్సీస్, స్టీఫెన్స్, జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, డిఎస్సి ఎక్సెట్రా. సో వీటి నుంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు ఈ యంగ్ ప్రొఫెషనల్స్కి అప్లై చేసుకోవచ్చు. బిలో 45 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇక్కడ కూడా 70,000 రూపాయలు శాలరీ ఇస్తారండి. ఓకేనా? సో ఇక్కడ ఆర్ అని చెప్పేసి మనకి ఇంకా ఇచ్చారు చూడండి. సో ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ సోషల్ సైన్సెస్ విత్ మ్యాథమెటిక్స్ ఫుల్ పేపర్ సబ్జెక్ట్ యూజీ లెవెల్లో ఉండాలి, ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో జేఎన్యూ లేదన్నా, మాకు ఐఐటీస్ లేవన్నా, వీటిలో ఎక్కడ కూడా మాకు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదు అంటే ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉన్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే 3 ఏళ్ళ అనుభవం కావాలి అని చెప్తున్నారు. కాబట్టి పైదే కొంచెం ప్రిఫర్ చేయండి. అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి సర్టిఫికేట్స్ తెచ్చుకుని ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం ఆలోచించండి దీనికి అప్లై చేసుకోవడానికి నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే అన్నమాట. సో ఇక దీనికి ఎలా సెలక్షన్ చేస్తారంటే, మొదటి అంటే ఇన్వెస్టిగేటర్ జాబ్స్కి, తర్వాత సూపర్వైజర్ జాబ్లకు మాత్రమే ఎగ్జామ్ పెడతారు, మిగతా అన్నిటికి కూడా ఇంటర్వ్యూ మాత్రమే పెడతారు. అంటే ఒకవేళ మీరు 300 ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇన్వెస్టిగేటర్ అని చెప్పి దానికి మీరు అప్లై చేస్తే మీకు ఎగ్జామ్ పెడతారు. 90 మార్కులకు 90 నిమిషాలు ఉంటుంది, ఇంగ్లీషు, జననాయడ్జు, మ్యాథ్స్ వీటిల్లో ఉంటుందన్నమాట. సో అయితే మీరు ఎంటీఎస్కి అప్లై చేస్తే ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. సో మనకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే బెంగళూరు, పుణే, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, జైపూర్, ఢిల్లీ ఈ విధంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. చెన్నై కూడా దగ్గరే అన్నమాట ఈ పక్క రాయలసీమ వాళ్ళకు. సో బెంగళూరు కూడా పోయి రావచ్చు. సో కొంచెం ఆలోచించండి. ఇక ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. మనకు చివరి తేదీ 22 ఏప్రిల్ అనమాట. సో ఆ డేట్ లోపల ఆన్లైన్లో ఇక్కడ చూడండి, BECIL.com కానీ లేదంటే BECIL.MOL.CBTEExam.in అనే వెబ్సైట్లో కానీ దీనిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెళ్ళిపోతారు. సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనకు కుష్విందర్ సింగ్ అని ఒక అతని మెయిల్ ఐడి ఇచ్చారు. అలాగే టెక్నికల్ క్వైరీస్ ఏమన్నా వస్తే BECIL HRకి మెయిల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కొంచెం మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇక మనకు ఫీజు వచ్చేసరికి జనరల్ కేటగిరీ కింద అప్లై చేస్తున్న వాళ్ళైతే 955 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాలండి. ఆన్లైన్లోనే ఫీజు పే చేయాలి. ఓబీసీ వాళ్ళైతే 955 వాళ్ళు కూడా. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 670 రూపాయలు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 955. ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ 670 రూపాయలు అయితే ఫీజు పే చేయాలండి. ఇంకా అదనంగా ఏమైనా బ్యాంకింగ్ ఛార్జెస్ ఏమైనా పడితే అవి కూడా మీరు పే చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చేశారు. సో 22 ఏప్రిల్ చివరి తేదీ. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.